ఫ్రెండ్స్ టుడే సెవెంత్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ వన్లో లో రెండు నుంచి ఆరు పాఠాల వరకు ఉన్న లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిట్స్ ని చూద్దాం ఫస్ట్ చాప్టర్ విశ్వము మరియు భూమి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ లెసన్ లో ఒక పట్టిక పట్టికను పూరించండి అని ఇవ్వడం జరిగింది ఇక్కడ అడవుల రకాలు విస్తరణ వృక్షజాలం జంతుజాలం గురించి మనం రాయాలి సతత హరిత అణ్యాలు ఇక్కడ విస్తరణ హిమాలయ ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ కనుములు వృక్షజాలం మహాగని ఎబోని రోజ్వుడ్ ఐబరివుడ్ జంతుజాలం లయన్ టైల్డ్ మకాక్ సరీసృపాలు కీటకాలు నెక్స్ట్ ఆకురాజు అడవులు విస్తరణ ద్వీపకల్ప పీఠభూమి వృక్షజాలం టేకు సాల్ వెదురు వేప రోజ్వుడ్ చందనం జంతుజాలం చింకలు కుందేళ్లు పులులు చిరుతలు నెమళ్లు పక్షులు ముళ్ళ అడవులు విస్తరణ దక్కన్ పీఠభూమి తార్ ఎడారి వృక్షజాలం అకేషియా బ్రహ్మజముడు తుమ్మ రేగు నాగజముడు జంతుజాలం సరీసృపాలు అడవి పందులు పక్షులు మడ అడవులు విస్తరణ తీర ప్రాంతాలు సుందర్బన్స్ పశ్చిమ బెంగాల్ వృక్షజాలం తెల్లమడ సుందరి పొన్న బొడ్డుపన్న జంతుజాలం చేపలు పర్వత ప్రాంత అడవులు హిమాలయ విస్తరణ హిమాలయ ప్రాంతాలు వృక్షజాలం స్పర్ ఫర్ సిల్వర్ ఫర్ దేవదారు మొదలైనవి జంతులం ధ్రువపుజింక మంచు విధంగా ఇంకొక పట్టిక కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా క్రింది పట్టికను పూరించండి అని అడవుల రకాలు విస్తరణ వృక్షజాలం ఇక్కడ తేమతో ఆకురాల్చే అడవులు అంటే ఇది శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి వృక్షజాలం వేగి ఏగిస వెదురు మధ్య మొదలైనవి శుష్కర శుష్క ఆకురాల్చే అడవులు విస్తరణ వైఎస్ఆర్ కడప కర్నూలు అనంతపురం చిత్తూరు వృక్షజలం మద్ది టేకు బిల్ల ఎర్రచందనం బోరుగా వెలగ మొదలైనవి మడ అడవులు విస్తరణ తీర ప్రాంతం అంతా వృక్షజలం ఉప్పు పొన్న బొడ్డు ఉరడ మడ తెల్లమడ మడ మొదలైనవి నెక్స్ట్ లెస్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిడ్స్ చూసుకుంటే ఇక్కడ ఎయిత్ ఎయిత్ క్వశ్చన్లో అటవీ విధానాలను గురించి ఇవ్వడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో మొదటి జాతీయ అటవీ విధానం దీని లక్ష్యాలు వాణిజ్య పారిశ్రామిక అవసరాల కోసం అడవులను ఉపయోగించుకోవడం కోసం చేసిన చట్టం ఇది రెండవది పంతొమ్మిది వందల యాభై రెండు జాతీయ అటవీ విధానం సామాజిక అడవుల పెంపకం ముప్పై మూడు శాతం అడవుల పెంపకాన్ని సాధించడం పంతొమ్మిది వందల ఎనభై అటవీ లేదా వన సంరక్షణ చట్టం అటవీ భూములను అడవుల పెంపకం కోసం మాత్రమే వాడాలి ఇతర కార్యకలాపాల కోసం వినియోగించరాదు అనేది దీని లక్ష్యం నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జాతీయ అటవీ విధానం అడవుల రక్షణ పునరుద్ధరణ అభివృద్ధిలో గిరిజన ప్రజల భాగస్వామ్యం చేయడం ప్రధాన కర్తవ్యం నెక్స్ట్ సెకండ్ రోమన్ ఫస్ట్ క్వశ్చన్ సంవత్సరం పొడవునా పచ్చగా కనిపించే అడవులు ఏవి అంటే ఆన్సర్ ఆప్షన్ ఆ హరిత అడవులు రెండవది క్రింది వాటిలో అటవీ సంరక్షణ నినాదం కానిది ఏది అంటే ఆప్షన్ ఈ ఆరోగ్యవంతమైన ఆహారం ఆరోగ్యవంతమైన జీవితం ఇది కాదు నెక్స్ట్ క్రింది వాటిలో ఏది అటవీ ఉత్పత్తి కాదు అంటే ఆప్షన్ ఈ బ్రెడ్ అనేది అటవీ ఉత్పత్తి కాదు ఏ సంవత్సరంలో జాతీయ అటవీ పరిరక్షణ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది అంటే ఆప్షన్ ఈ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఈ క్రింది ఏ అడవులలో రకరకాల పాములు కీటకాలు ఉన్నాయి అంటే ఆప్షన్ ఆ హరిత అడవులు నెక్స్ట్ జతపరచము సతత హరిత రణ్యాలు లయన్ టైల్డ్ మకక్ ఆకురాల్చు అడవులు ఈ రకరకాల దుప్పలు జింకలు పర్వత ప్రాంత అడవులు మంచు చిరుతపు మంచు చిరుతపులి మడ అడవులు ఆ వివిధ రకాల చేపలు రెండవ జత చూసుకుంటే అధిక వర్షపాతం ఈ సతత హరిత రణ్యాల్లో తక్కువ వర్షపాతం ముళ్ళ అడవులు తీర ప్రాంత రేఖ ఆ మడ అడవులు పర్వత ప్రాంతాలు ఆ పర్వత ప్రాంత అడవులు నెక్స్ట్ థర్డ్ చాప్టర్ పటాల ద్వారా అభ్యసనం ఇందులో ఒక పేజ్ నెంబర్ ఎయిటీ వన్లో పేజ్ నెంబర్ ఎయిటీ వన్లో ఒక పట్టికను పూరించండి అని ఇవ్వడం జరిగింది ఇందులో పొరుగుదేశం సరిహద్దు పంచుకునే రాష్ట్రాల గురించి రాయాలి ఫస్ట్ బంగ్లాదేశ్ సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ అస్సాం మిజోరం మేఘాలయ త్రిపుర రెండవది మయన్మార్ సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం మణిపూర్ నాగాలాండ్ మూడవది నేపాల్ సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ బీహార్ సిక్కిం ఉత్తరాఖండ్ నాలుగవది చైనా సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం హిమాచల్ ప్రదేశ్ ఐదవది భూటాన్ సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అస్సాం పశ్చిమ బెంగాల్ ఆరవది పాకిస్తాన్ సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ గుజరాత్ పంజాబ్ రాజస్థాన్ నెక్స్ట్ లెసన్ బ్యాంక్ సార్ ఉన్నటువంటి బిట్స్ చూసుకుంటే సరైన సమాధానాన్ని ఎంపిక చేసుకోండి అని ఉంది ఫస్ట్ వన్ సరైన వాక్యాన్ని గుర్తించండి అంటే దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ గంగా నది హిమాలయాలలో జన్మించింది రెండవది భారతదేశం పూర్వార్థ గోళంలో ఈ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది అంటే దీనికి ఆన్సర్ ఆప్షన్ సి మూడవది నదుల ఉనికి ఆధారంగా భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి అంటే ఆన్సర్ సి బ్రహ్మపుత్ర నది నాలుగవది రెండు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కేరళ రాష్ట్రం పశ్చిమ తీరంలో ఉన్నది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం పాకిస్తాన్తో సరిహద్దును పంచుకుంటుంది ఆలకు సంబంధించి క్రింది వనిలో సరైన సమాధానాన్ని ఎన్నుకోండి అంటే దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ ఆ సత్యము ఆ అనేది అసత్యం ఐదవది సరికాని జతను గుర్తించండి అంటే దీనికి ఆన్సర్ బి భోపాల్ గుజరాత్ నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ ఢిల్లీ సుల్తానులు దీనిలో లెసన్ బ్యాక్ సైడ్ అనేటువంటి బిడ్స్ చూసుకుంటే ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇలా విభజించారు ఆన్సర్ బి ఇక్తాలు ప్రజలు వీరి కాలంలో తమ ఇండలో నాణాలను ముద్రించారు ఆప్షన్ సి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ క్రింది సంఘటన అల్లా ఖిల్జీకి చెందినది దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ గుర్రాలకు ముద్ర వేయించడం నెక్స్ట్ అలాయ్ దర్వాజాను నిర్మించిన వారు ఆన్సర్ బి అల్లావుద్దీన్ గిల్జీ ఇక్తాలు వీరి పరిపాలనలో ఉండేవి ఆప్షన్ ఏ ముక్తి నెక్స్ట్ జతపరచము బానిస వంశం డి కుతుబుద్దీన్ ఐబక్ తుగ్లక్ వంశం సి గియాసుద్దీన్ ఖిల్జీ వంశం ఇ జలాలుద్దీన్ లోడి వంశం ఏ లోడి సయ్యద్ వంశం బి కిజర్ ఖాన్ క్రింద ఇవ్వబడిన వివరాలలో సంబంధం ఉన్న పాలకులను గుర్తించి రాయండి ఇవ్వడం జరిగింది ప్రసిద్ధ మహిళా పాలకురాలు రజియా సుల్తాన్ బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ తుగ్లక్ల కాలంలో దోహన్ రచించిన వారు అమీర్ కుస్రు రాజధాని తరలింపు చేసిన వారు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తానులో చివరి పాలకుడు ఇబ్రహీం లోడి మొగలుల పాలనలో మొదటివాడు బాబర్ నెక్స్ట్ చాప్టర్ కాకతీయ రాజ్యం సెకండ్ రోమన్ చూసుకుంటే కా కాకతీయ స్థాపకుడు ఆప్షన్ ఏ గుండెన నెక్స్ట్ కాకతీయలు ఆరాధించిన దేవత ఆప్షన్ బి కాకతీ శివతత్వ స్వరం అను గ్రంథాన్ని రచించి రాసినది ఆప్షన్ ఏ మల్లికార్జున పండితుడు ప్రతి గ్రామంలో చక్రవర్తి ఆస్తిగా ఉంచబడిన భూమి రాచపులం మోటుపల్లి శాసనం జారీ చేసిన వారు ఆప్షన్ డి గణపతి దేవుడు జతపరిచము అని ఇవ్వడం జరిగింది బసవ పురాణం అంటే బి పాల్కొరికి సోమనాథుడు రచించారు కుమార సంభవం సి నన్నెచోనుడు నృత్య రత్నావళి ఈ జాయప సేనాని ప్రతాపరుద్రీయం ఏ విద్యానాథుడు శ్రీమదాంధ్ర మహాభారతం డి తిక్కన రామప్ప ఆలయం గల ప్రాంతం వరంగల్ వరంగల్లోని పాలంపేట గ్రామం విలాసరాగి శాసనం ముసునూరి నాయకను గురించి తెలుపుతుంది రేఖపల్లి శబరి నది పరివాహక ప్రాంతంలో కలదు గటికలు అని పిలువబడిన విద్యా సంస్థలు స్థాపించిన రాజవంశం కళ్యాణి చాళుక్యులు యాదవుల రాజధాని దేవగిరి శ్రీకృష్ణ దేవరాయలు ఈ విజయనగర రాజవంశానికి చెందినవారు అంటే ఆప్షన్ బి తొడువ ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆప్షన్ బి ఏ సంవత్సరంలో రాక్షసి తంగడి లేదా తల్లికోట యుద్ధం జరిగింది ఆప్షన్ సి క్రీస్తు శకం పదహైదు వందల అరవై ఐదు మధుర విజయం అను పుస్తకాన్ని రాసిన వారు ఏ గంగాదేవి బహమని రాజ్య స్థాపకుడు ఆప్షన్ సి అల్లావుద్దీన్ బహమన్ షా నెక్స్ట్ థర్డ్ రోమన్ జతపరచుము శ్రీకృష్ణ దేవరాయలు సి ఆంధ్ర భోజ మహ్మద్ గవన్ డి పర్షియన్ విజయనగర సామ్రాజ్యం ఈ తుంగభద్ర గుల్బర్గ బి బహమనీ రాజధాని నగరం అబ్దుల్ రజాక్ ఏ ముఖ్యమంత్రి థ్యాంక్స్ ఫర్ వాచింగ్